రోజీ, నీకు సాలరీ రాగానే మేవంతా గుర్తొచ్చి మాకే ఫస్ట్ బట్టలు కొని పంపావు. నువ్వు నీ గురించి చెప్పగానే నేను సిద్ధుతో మాట్లాడాను. నిన్ను సిద్ధు దగ్గరికి తీసుకొచ్చి చేయాల్సిన పని చెప్పాను. ఓ, అంటే ఈ ప్లాన్ అంతా ఈవిడ గారిది. చెప్పు డార్లింగ్, వాడు కేవలం నీ బాడీగార్డేనా లేక నీకు బాగా కావాల్సిన వాడా? అడగగానే నిజం చెప్పడానికి వాడేమన్నా చిన్నపిల్లాడా? వాడు చెప్పింది నిజమేనని నమ్మడానికి నేనేమన్నా బెర్రీవాణ్ణా? పోనీ, ఒక పని చెయ్యి. లోకి రాగానే మందులో కూర్చోపెట్టు. తాగితే ఏ మనిషైనా నిజమే చెబుతాడు. నా తప్పుంటే నువ్వు నన్ను షూట్ చెయ్యి. తను చెప్పింది తప్పని ప్రూవ్ అయితే నేను అతన్ని షూట్ చేసేస్తా. ఓకే, లెట్ హిమ్ కమ్. డార్లింగ్, నాకు నీ వీక్నెస్ ఏంటో బాగా తెలుసు, నీ స్ట్రెంగ్త్ ఏంటో కూడా తెలుసు. రెండు పెగ్గులు తాగేసరికి నిన్ను నువ్వు మర్చిపోతావు. నువ్వు లోకితో మందు తాగించు, మత్తులో ఉన్న అతనితో నా పని నేను చేయించుకుంటాను. ఈ అఖిల్తోనే ఆటలా? వాడు రాని, మందు తాగించి మీ రిలేషన్ ఏంటో మొత్తం తెలుసుకుంటాను. ఆ తర్వాత అసలైన అఖిల్ని చూపిస్తాను. ఇప్పుడు వీళ్ళిద్దరికీ మందు తాగించి ముందు నిజమేంటో తెలుసుకోవాలి. తనే దమయంతి అని ప్రూవ్ అయితే అప్పుడు అసలు విషయం బయట పెడతాను. ఏంటి లోకి, ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేస్తే పెద్ద చిన్న అంటున్నావు. నిజమే కదా, నాకు నచ్చితే పెద్ద చిన్న అని చూడను, బాగా కలిసిపోతాను. కానీ నేను నీలా ఓపెన్ టైప్ కాదు. బాటిల్ ఓపెన్ అయితే అన్నీ అవే ఓపెన్ అవుతాయి పదా. అంటే ఇప్పుడు నేను మీతో కలిసి మందాగల? అవును లోకి, మా ఆయనకి ఎవరు తోడు లేరు, అందుకే నేను కంపెనీ ఇవ్వమంటున్నాను. నాకు అలవాట్లేదు. మిగతా పనులన్నీ ముందు నుంచి బాగా అలవాటున్నాయి ఏంటి? కమాన్ మిస్టర్ లోకి. ఓకే, నేను అనుకున్న పని వీళ్ళే స్టార్ట్ చేస్తున్నారు. మ్యాటర్స్ అన్నీ పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వస్తే ఈ మల్లిక పని అయిపోతుంది, ఇక్కడ నా డ్యూటీ కూడా అయిపోతుంది. కమ్ ఆన్, హావ్ ఇట్. ఐ వాంట్ డ్రింక్. ఏ, ఊరు మారాక అలవాట్లు కూడా మారాయా? కమ్ ఆన్ సెట్. వాట్ మిస్టర్ బాడీగార్డ్, తాగుతున్నావా, నటిస్తున్నావా? ఎలా తాగాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అది సరేగానే అఖిల్ గారు, మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే తాగుతారా? యా. ఎన్నేళ్ళుగా ఇలా కలిసి తాగుతున్నారు? ఎన్నేళ్ళుగా కాదు మిస్టర్, ఇద్దరికి పరిచయం అయి కొన్ని నెలలే అయింది, తర్వాత పెళ్ళయింది. మీకు ఈవిడ ఎలా పరిచయం అయింది అఖిల్ గారు? అదే. ఏ అఖిల్, నో, మన స్టోరీ ఇతనికి ఎందుకు చెప్పాలి? నో, చెప్పద్దు. మల్లికాజీ, మీ స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇలాంటి టైంలో చెప్తే మందుల మంచింగ్లా చాలా బాగుంటుంది. మిస్టర్ లోకి, ఈ మల్లికా చెప్పదంటే
నేనెందుకు ఆగిపోతాను. షీ ఇస్ మై సర్వెంట్. ఐ వోంట్ లిసన్ టు హర్. ఈ మల్లిక అసలు పేరు. ఏ డార్లింగ్, స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ దేర్. నేను చెప్తున్నాను, ఆపేయ్. ఏయ్, ఏంటి నోర్లేస్తోంది? మందులో ఉన్నప్పుడు నాలో అపరిచితుడు కాదు, అసలైన వాడే బయటకొస్తాడు. ఇంకొక మాట మాట్లాడావంటే నో అంకిల్, నువ్వేం చెప్పడానికి వీల్లేదు. ఏంటి నన్నే కమాండ్ చేస్తావా? అఖిల్జీ, అఖిల్జీ, ప్లీజ్ 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 రిలాక్స్, కూర్చోండి ప్లీజ్ సార్, కూర్చోండి. రిలాక్స్ రిలాక్స్. ఆవిడ ఆడదు కదా, కాస్త సిగ్గుపడుతుంది. మీరు చెప్పండి. సిగ్గా బొగ్గా? అంత సిగ్గుంటే నన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది? నన్ను పెళ్లి చేసుకుంది ఓన్లీ ఫర్ మనీ. ఏ అఖిల్, డోంట్ టాక్. ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. పోవే, పో, వెళ్ళిపో. వెళ్ళిపోతే నీకే నష్టం. నష్టపోయే పని ఈ మల్లిక ఎప్పుడు చేయదు. నిన్ను ఊరికే ఎలా వదిలేస్తాను? ఈ లోకిన్ తీసుకుని వెళ్ళిపోతాను. అమ్మ నీ అంకమ్మ, ఇంతకి కెక్కినా ఇంకా క్లారిటీగానే ఉంది. పోవే, ఈ లోకిన్ కాకపోతే నా డాగుని తీసుకుపో. పోవే, పో, పో, పోవే, పోవే. పోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. లోకి, కమ్ ఆన్, పద, వెళ్ళిపోదాం. పద. మల్లిక, ఆగు మల్లిక. రా మల్లిక, నా మాట విను. నువ్వు రావా, రాకపోతే నేనే వెళ్ళిపోతాను. బాయ్ మల్లిక. మల్లిక, ఆగు. మల్లిక, 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 ఆగు మల్లిక. నేను ఆగను, వదులు. నువ్వు వస్తారా లేకపోతే మానే. మల్లిక, నువ్వు వెళ్తే నిజంగానే నష్టపోతావు. పిచ్చిలోకి, ఈ మల్లికని తక్కువ అంచనా వేయకు. ఆయన అవనే నీకెందుకు? నువ్వు రా, వెళ్ళిపోదాం. మల్లిక, రా, రా. మల్లిక, మల్లిక గారు ప్లీజ్. వద్దంటే వద్దు. మల్లిక గారు, నేను చెప్పేది వినండి. ముందు మీరు సరిగ్గా నిలబడండి. నాకు మూగుడొద్దు. వద్దంటే వద్దు. మల్లిక గారు, నేను చెప్పేది వినండి. ముందు మీరు సరిగ్గా నిలబడండి. నేను డ్రాప్ చేస్తాను కదా. వద్దులేవే. ఏదో మీరందరూ రాధ పెళ్లి కోసం అమెరికా నుంచి ఎంజాయ్ చేయాలని వచ్చారు. నా కోసం ఆ ఊరు తీసుకెళ్లడం బాగోదు. ముందు నువ్వు వెళ్ళు, నేను వెళ్తానులే. ఓకే. యా, యు గో. నువ్వు వెళ్ళు. బాయ్ బాయ్. ఓకే. మల్లిక గారు, లోకి, ఆ అఖిల్ చోప్రాకి నేను డైవోర్స్ ఇచ్చేస్తా. మల్లిక గారు ప్లీజ్, అలా మాట్లాడకండి. నా, నేను ఆగను.
మల్లిక గారు, నాకు ఆకుల చోప్రా వద్దు, నేను ఆయనకి డైవోర్స్ ఇచ్చేస్తాను. నో, నేను మల్లికనే కాదు. ఎస్ అంటే నువ్వు దమయంతివి కదూ? ఎస్ దమయంతినే. ఈ మల్లికలా కంటే ఆ దమయంతిలా బతకడమే కరెక్ట్. ఎస్, దొరికేసింది, ఇన్నాళ్ళకి దొరికింది దమయంతి. అవును లోకి, అలాగే పిలు, ఇక నుంచి నేను దమయంతిలాగే ఉంటా. ఈ మల్లికలా జీవించటం కంటే ఆ దమయంతిలా నటించడమే బెటర్. నటించడమా? అవును లోకి. అవును లోకి, అఖిల్ చోప్రా పెట్టే టార్చర్ భరించడం కంటే ముక్కు మొహం తెలియని దమయంతిలా మారి నీతో ఉండిపోతా మై డియర్ లోకి, నీతోనే ఉంటా. ఏంటి, దమయంతిలా నటిస్తావా? అవును. ఏ, నన్ను నీ దగ్గర ఉండనివ్వవా? చెప్పు, నన్ను నీ దగ్గర ఉండనిస్తావా ఉండనివ్వవా? నేను నీతోనే ఉంటా. రోజీ, ఏ లోకి, రోజీని కాదు మల్లికనే. హే డార్లింగ్, చెప్పు, నన్ను నీ దగ్గర ఉండనివ్వవా? చెప్పు లోకి, చెప్పు, చెప్పమంటుంటే. రోజీ, ఇది నిజం కాదు. నేను రోజీని కాదు మల్లికని, చెప్పు. మల్లిక, రోజీ, 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 ఆగు రోజీ, రోజీ, నువ్వు అనుకున్నట్టు ఏం జరగట్లేదు. ఆగు రోజీ. వీళ్ళింకా రాలేదేంటి? అయినా వీళ్ళిద్దరూ వచ్చేసరికి ఆలస్యం అయ్యేలా ఉంది. బయట ఏమైనా తిన్నారో లేదో, పాపం మంచి ఆకలితో వస్తారు. ఆ, ముందు ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి పెడితే వచ్చాక తింటారు. ఏంటో ఇది, అక్క నుంచి వచ్చిన దగ్గర నుంచి మూకీ సినిమా చూపిస్తుంది, చెప్పమంటే నోరు విప్పదు. ఏంటో ఏంటో, ఏం జరిగిందో ఏంటో,
రోజీ, ఏ రోజీ, ఆగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మన ఇంటికి. మనీలా ఎక్కడుంది? ఇదిగో ఈ సందు మధ్యలో. మరి ఈళ్ళెవరిది? అరే మన ఇల్లు దాటి వెళ్ళిపోతున్నానేంటి? నువ్వు ఇందాకటి నుంచి అదే పరధ్యానంలో ఉన్నావు. పద. రోజీ వచ్చేసారా? ఇంకా రాకపోయేసరికి నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. సరే, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం చెదురుగాని. నా కాకలిగా లేదమ్మమ్మా. విజయ్, రోజీ ఏంటి అలా ఉంది, ఏమైంది? ఏం లేదు గ్రాని, జర్నీ చేసి వచ్చింది కదా, కాస్త డల్గా ఉంది అంతే. మరి భోజనం చేయమంటే వద్దంటుందే? నేను తను పికప్ చేసుకుని తీసుకుని వస్తుంటే బాగా ఆకలిగా ఉందంటే దారిలో స్నాక్స్ తినిపించాను, అందుకే ఆకలి లేదంటుంది. సరే, నువ్వు భోజనానికి రా. అలాగే గిరాని. ఏమైంది? అడిగితే చెప్పవు, ఆలోచనలు మానవు. గ్రానీ అడుగుతుంటే ఆన్సర్ ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఏదో చెప్పి తప్పించుకున్నాను. రోజీ ఇటు చూడు, రోజీ ఇటు చూడు. నువ్వు బాధలోనే ఆనందం వెతుక్కోవాలనుకుంటున్నావా, లేక బాధ తగ్గించుకోవాలనుకుంటున్నావా? ఏ పిచ్చిమొద్దు, బాధను తగ్గించుకోవాలన్నా సంతోషాన్ని పెంచుకోవాలన్నా పక్కన వాళ్ళతో పంచుకోవడం ఒకటేనే దారి. ప్లీజ్ చెప్పవే. రోజీ, ఏడవకు ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? పిచ్చిదానా, ఏడవకు ఏడవకు. ఏం జరిగింది చెప్పు. బావంటే బాగా కావలసిన వాడు, మనసుకి బాగా దగ్గరైన వాడు అనుకున్నాను, కానీ బాగా మోసం చేసేవాడని తెలుసుకోలేకపోయాన్రా. నేను దూరమైన ఆలోచనల్లో చాలా దగ్గరగా ఉంటాను అనుకున్నాను, కానీ ఇంకొకరికి దగ్గర అవుతాడు అని అనుకోలేదురా. హే బాధపడకే, అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. లోకి అలాంటి వాడు కాదు, కానీ ఎందుకు అలా చేశాడో ఏంటో కనుక్కోవాలి. ఏంట్రా అలాంటి వాడు కాదు అంటే నా కళ్ళతో చూసింది నిజం కాదా? ఏంటి నువ్వు కళ్ళతో చూసిన నిజం? లోకి మల్లికతో క్లోజ్ గా ఉన్నాడు అంతే కదా, మరి ఇప్పుడు నేను నీతో క్లోజ్ గా ఉన్నాను, మరి ఇప్పుడు మన ఇద్దరిని లోకి చూసి అపార్థం చేసుకుంటే? మన ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని అందరికీ తెలుసు. మన ఇద్దరి మధ్య స్నేహం ఉన్నట్టే అక్కడ కూడా ఏదో సిచ్యువేషన్ ఉండి ఉండొచ్చు కదా, ఆ సిచ్యువేషన్ లో లోకి అలా చేయాల్సి వచ్చి ఉండొచ్చు కదా. మనం చందమామని చూస్తే దాని పెద్ద మచ్చున్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి చందమామకి ఏ మచ్చ లేదు. లోకి ఆ చందమామ లాంటి వాడు రోజీ. అవును రోజీ, చూసిన దాన్ని బేస్ చేసుకొని అపార్థం చేసుకోకు, అపవాదం వేసేయకు. తర్వాత నిజం వేరే ఉందని తెలిస్తే వేసిన అపవాదు వెనక్కి తీసుకోలేవు. వీలైతే లోకిని కలుసుకొని నీ అనుమానం ఏంటో సూటిగా చెప్పు, అది తప్పైతే నచ్చ చెప్తాం, లేదంటే కోప్పడతాడు. అదే ఒప్పైతే
నీ నుంచి తప్పించుకోవాలని చూస్తాడు లేదా తలదించుకుంటాడు. అంతేగాని ఇలా బాధపడుతూ కూర్చోకు. దానివల్ల మమ్మల్ని బాధ పెట్టడం తప్పితే ఇంకేం ఉపయోగం ఉండదు. నిన్న ఈ ఊళ్ళో ఉన్న కంపెనీల్లోనే కాక మొత్తం ఈ గ్రూప్ లో ఉన్న కంపెనీలన్నిటి నుంచి నీకు ఆర్డర్ రాకుండా చేస్తాను. సంతకం పెట్టండి. ఐ